కాలీఫ్లవర్ కూర తయారు చేసే విధానం. ముందుగా చెరపప్పు, కాలీఫ్లవర్ పువ్వు, టమాటాలు. కూరగాయలు తాజాగా ఉంటే రుచికరంగా కూరను తయారు చేయడం సులువవుతుంది. ముందు కాలీఫ్లవర్ పువ్వుని ముక్కలు కట్ చేసుకుని వేడి నీళ్ళు కొంచెం గోరెచ్చని నీళ్ళతోటి ఎచ్చబడేలాగా స్టవ్ మీద వండించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి అప్పుడు కొంచెం స్మెల్ అది పోద్దన్నమాట. పచ్చెనప్పప్పు లెగ్గానే ఒక 3-4 గంటల ముందు నానబెట్టుకోవాలి. పువ్వులోకి ఎంతైతే శనగపప్పు పడద్దో అంతా నానబెట్టుకోవాలి 4 గంటల ముందు. తర్వాత ఒక 4 టమాటాలు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ముక్కలు. ముందుగా కాలీఫ్లవర్ పువ్వుని గోరెచ్చని నీళ్ళలో స్టవ్ మీద పెట్టుకుని కాగిన తర్వాత కడిగి శుభ్రంగా ఓ ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత పాన్ స్టవ్ మీద పెట్టి ఒక 5-6 స్పూన్ నూనె వేసుకుని కొంచెం నూనె పడద్ది. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర తాలింపు పెట్టి తాలింపు గింజలు వేసుకుని కొంచెం కరివేపాకు తాలింపు వేగిన తర్వాత తాలింపు వేగాక పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ప్రవణించే వరకు వేయించుకోవాలి. మాడకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి 2 స్పూన్లు. అల్లం వెల్లుల్లిపాయ వేసేటప్పుడు అది కొంచుకుంటుంది, అది అడగనుకోకుండా అటు ఇటు బాగా కలుపుకోవాలి. నానబెట్టిన పచ్చెనగపప్పుని ఇప్పుడు వేసుకోవాలి. పచ్చెనగపప్పు వేసి బాగా అటు ఇటు కదుపుకోవాలి. కదుపుకుని సిమ్ మీద పెట్టి మూత పెట్టుకుని కొంచెంసేపు అలాగా మగ్గనివ్వాలి. పప్పుని మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ అటు ఇటు కలుపుకొని అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత వేస్తే టమాటా ముక్కలు మెత్తగా అవుతలేదు. ముందు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత అప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు ముందు కడిగి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోవాలి. అప్పుడు కొంచెం స్టవ్ సిమ్మే పెట్టుకుని అటు ఇటు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ఇప్పుడు బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుని ఉడికిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే పప్పు బిరిసెక్కి
సరిపడినంత సాల్ట్ వేస్తే శనగపప్పు తిరిసెక్కి బాగా ఉడకదు. ఒక స్పూన్ ముందేసి మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకో సరిపడగా చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని కొత్తిమీర వేసిన తర్వాత కూర మొత్తం కలుపుకుని మూత పెట్టుకోవాలి. కూర దగ్గరికి వచ్చేదాకా ఉడకనిచ్చి మూత తీసి అప్పుడు కొంచెం ఒక స్పూన్ మసాలా పొడి చల్లాలి. పొడి మసాలా పొడి చల్లుకుని కూరను బాగా కలుపుకోవాలి. నీరంతా లాగేసింది కూర. ఇప్పుడు మసాలా పొడి చల్లుకుంటే స్మెల్ బాగా వస్తుంది కూర అయిపోయిన తర్వాత. ఇప్పుడు కూర మొత్తం పూర్తయింది.